మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అక్క ఈ రోజు బాధ అనిపిస్తుండొచ్చు గానీ ఒక 10 ఏళ్ల తర్వాత మీరే అంటారు ఈ రెండు ప్రాంతాలు కూడా బాగుపడ్డాయి రెండు రాష్ట్రాలు బాగుపడ్డాయి ప్రజలు కలిసి ఉన్నారు ప్రాంతాలుగా విడిపోయినా కూడా ప్రజలు కలిసి ఉన్నారని మీరే అంటారు అని ఆ రోజు చెప్పేది అన్నట్టుగానే ఈ రోజు మీ ఆడబిడ్డగా నేను ఇక్కడ మీ దివిటిపల్లికి మీ ఆడబిడ్డగా వచ్చాను నన్ను ఆదరించాలని అన్న మా గల్ల అరుణక్కకి హృదయపూర్వకంగా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతాను గౌరవనీయులు మా సోదరుడు జయ గల్ల గారు జయదేవ్ గల్ల గారు నేను నిజానికి 5-6 ఏళ్ల కిందట ఆయన ఇంకప్పటికి ఎంపీ కాలేదనుకుంటాను 5-6 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో ఎక్కడో కలిసినప్పుడు నేను జయని అడిగాను జే ను ఉండేదేమో హైదరాబాద్ లో కర్కంబాడిలో చాలా బాగా చేశారు మీ నాన్నగారు కానీ నీళ్ళు అంటే హైదరాబాదే కదా మరి తెలంగాణలో గల్లా ఫుడ్స్ యూనిట్ గల్లా ఫుడ్స్ అంటే వాళ్ళు ఇట్లాంటి ఎన్నో తయారు చేస్తారు ఇంకా చాలా ఉన్నాయి ఫుడ్స్ సో ఇట్లాంటి ఒక యూనిట్ కావాలి నాకు నాకు మీరు యూనిట్ ఒకటి తెలంగాణలో ఎందుకంటే ఇక్కడ వ్యాపార విస్తరణ జరుగుతోంది పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వచ్చిన తర్వాత వ్యాపార విస్తరణ ఆటోమేటిక్ జరుగుతుంది వ్యాపార ఉత్పత్తులు పెరుగుతాయి అగ్రికల్చర్ గాని హార్టికల్చర్ గాని ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒక గల్లా ఫుడ్స్ యూనిట్ కావాలి అని నేను అడిగితే ఆ రోజు జే అన్నది ఏంటంటే అది కూడా చూద్దాం కానీ దానికంటే పెద్ద ఆలోచన ఒకటి నాకు ఉంది తప్పకుండా ఆలోచిస్తాను అని ఒక 6-7 ఏళ్ల కింద చెప్పి మరి బహుశా ఒక 6 నెలల సంవత్సరం కిందట నుంచి సీరియస్ గా డిస్కషన్ మొదలై ఈ రోజు భారతదేశంలోనే ఒక తెలంగాణలో కాదు ఆంధ్రాలో కాదు భారతదేశంలోనే ఈ రంగంలో లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ లో అతి పెద్ద పెట్టుబడి 9500 కోట్ల పెట్టుబడిని మన మహబూబ్ నగర్ కి మన దివిటిపల్లికి తీసుకొచ్చినందుకు అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ జయదేవ్ గారికి మా సోదరుడు విక్రమ్ గౌరినేని గారికి హర్షకి మా విజయానంద్ గారికి ఆయన ఎక్కడున్నారు విజయ్ గారికి అదే విధంగా అమర్ రాజా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు మా ఆదిత్య కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదే విధంగా వేదికపై నాసినలైన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు దేవర్కద్రా ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు మన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ జయేష్ రంజన్ గారు మా కలెక్టర్ గారు రవి గారు టీఎస్ఐసి ఎండి నరసింహారెడ్డి గారు డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ గౌరవనీయులు మన సుజయ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు వేదిక ముందున్న మా కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు మా ఎమ్మెల్సీ గారు సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ గారు ప్రజాకవి పల్లెపల్లెన పల్లేర్లు మరిచే పాలమూరులో నాని అద్భుతమైన పాట రాసి ఈరోజు పాలమూరు పచ్చబడడంతో ఉప్పొంగిపోతున్న మా కవి గోరేటి వెంకన్న గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ మీ అందరితో నేను చేసే విజ్ఞప్తల్లో ఒకటే ఒక పరిశ్రమ రావాలి అంటే ఒక రాష్ట్రానికి రావాలన్నా ఒక దేశానికి రావాలన్నా దాని వెనకాల తదేకమైన దీక్షతో ప్రయత్నాలు చేస్తే తప్ప ఈరోజు ఇట్లాంటి సందర్భం రాదు ఒక ఎంఓయూ సైన్ చేయడమో లేక భూమి పూజ చేయడమో ఒక కర్మాగారం నెలకొల్పడమో అంటే దాని వెనకాల మా టీం యొక్క పరిశ్రమ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఇది పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో రాష్ట్రాలు మాత్రమే పోటీ పడడం లేదు నగరాలు మాత్రమే పట్టణాలు మాత్రమే ఒకదాంతో ఒకటి పోటీ పడడం లేదు ఇవాల చక్కటి అవినీతి రహిత పారదర్శకమైన పైసా లంచం తీసుకోకుండా ఒక పరిశ్రమ తీసుకొని రావాలి అంటే ఇతర దేశాలతో పోటీపడి మెప్పిచ్చి ఒప్పిచ్చి పారిశ్రామికవేత్తలని రప్పించాల్సిన ప్రయత్నం మాది ఉంటుంది ఇవాల జయగల్లా గారు ఇక్కడ యూనిట్ పెడతా ఉన్నారు అమర్ రాజా ఇక్కడ పెడతా ఉన్నారు కానీ వాళ్ళకి చాయిస్ ఉంది ఎక్కడైనా పెట్టొచ్చు ఈ దేశంలో గుజరాత్లో మహారాష్ట్రలో తమిళనాడులో ఇప్పుడే అక్క చెప్తా ఉన్నారు నాకు ఇక్కడ ఎప్పుడైతే ప్లాంట్ అనౌన్స్ అయిందో దాదాపుగా 8 రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళకి ఫోన్ చేసి 8 రాష్ట్రాల నుండి అంటే మా దగ్గరికి రండి తెలంగాణలో కనుక తొందరగా గ్రౌండ్ కాకపోతే అక్కడేమైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి రండి అని 8 రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు అధికారుల బృందాలు పేరు చెప్తే బాగుండదు అందరూ కూడా వెంబడబడి రావాలని వాళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం అమెరికా పోతున్నాము యూరోప్ పోతున్నాము
ఇంకా ఎక్కడ కూడా దావోస్ అని ఇక్కడని అక్కడని పోయి ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి మరి రాష్ట్రాలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రాష్ట్రాల పెవిలియన్లు పెడుతూ ప్రతి వేదిక మీద ప్రపంచంలో ఏ వేదిక దొరికినా పారిశ్రామికవేత్తల్ని ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేసి మా రాష్ట్రానికి వస్తే నీళ్లు ఉన్నాయి కరెంట్ ఉన్నది మంచి నీళ్లు భూములు ఉన్నాయి కష్టపడే మనుషులు ఉన్నారు టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు మంచి ఇన్సెంటివ్స్ ఇస్తాం తప్పకుండా రండి అని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇదంతా ఎందుకోసం చేస్తా ఉన్నాం ఎందుకంటే మనకున్న అతి పెద్ద అసెట్ అతి పెద్ద శక్తి ఈ రోజు భారతదేశానికి మన యువశక్తి ఈ రోజు భారతదేశం గనుక మనం చూసినట్లయితే 27 ఏళ్ల లోపల వయసున్న పిల్లలు జనాభాలో 50% ఉన్నారు 142 కోట్ల భారతదేశంలో 70 కోట్ల పైచిలుకు మంది ఇవాల 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఉన్నారు 65% జనాభా భారతదేశంలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువశక్తి ఉంది మరి వీళ్ళందరికీ 70 మందికి 70 కోట్ల మందికి 85 కోట్ల మందికి ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు దొరకవు ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఉండనే ఉండవు అట్లాంటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే అది అమెరికా అయినా భారతదేశం అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా తమిళనాడు అయినా గుజరాత్ అయినా ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం చేసుకొని వారికి కావాల్సిన వెసులుబాట్లన్నీ కల్పించి పరిశ్రమకు ఊతమిస్తేనే ఇక్కడ కొలువులు వస్తాయి రాష్ట్రానికి సంపద వస్తుంది రాష్ట్రానికి సంపద వస్తేనే పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసేదానికి ఆ సంపద ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క పరిశ్రమ వస్తుంది అంటే అక్కడ 4 బిల్డింగులు లేదా కొన్ని వందల మందికి కొలువులు కొన్ని వేల మందికి కొలువులు కాదు దాని వల్ల వచ్చే ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కూడా చూడాలి ఇవల హైదరాబాద్ ఐటీ రంగంలో మన రాష్ట్రం వచ్చినాడు 3,23,000 మంది పని చేసేది ప్రత్యక్షంగా ఈ రోజు దాదాపుగా 10 లక్షల మంది పని చేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగానికి 4 ఉద్యోగాలు పరోక్షంగా ఇండైరెక్ట్ గా సృష్టించబడతాయి ఎందుకంటే ఒక ఐటీ కంపెనీ ఉంటే దాని చుట్టూ ముడిపడి ఉండే ఎన్నో పరిశ్రమలు ఎన్నో రకాల అనుబంధ ఉపాధి అవకాశాలు వస్తాయి అది నిర్మాణ రంగంలో కావచ్చు హాస్పిటాలిటీలో కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు లేదా మనకి ట్రాన్స్పోర్టేషన్ లో కావచ్చు హోటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పరోక్షంగా సృష్టించబడే ఉపాధి అవకాశాలు